దీర్ఘ సుమంగళి భవ అమ్మ కులసతివ అని పేరు తెచ్చుకొని ఇటు నా గౌరవం అటు నీ భర్త గౌరవం నిలపాలమ్మ బావా మంచి సకరం గోమాత వచ్చి ఇంటి ముందు నుంచుంది త్వరగా అమ్మాయిని తీసుకురండి రండి బాబు రా రా కర్మ శుభం అంటూ బిడ్డని కాపురానికి పంపుతుంటే ఎదురొస్తావటే గొడ్డు మొద్దానా నువ్వు రోజు చేసే శివ పూజ కదమ్మా ఇవాళ ఒక్క రోజు ఒక్క క్షణం ఆలస్యం అయితే ఆ దేవుడు మాయమవుతాడని చెప్పు పదండి రా పదండి గౌరీ ఎందుకలా బాధపడతావు వాణ్ణి నేనేమీ అనలేదు తప్పేం మాట్లాడలేదు గౌరీ మనకి బిడ్డ లేకపోవడం మన దురదృష్టం అయినా నువ్వు నిత్యం పూజించే ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాలి కానీ మనకి బిడ్డలకి కొడువ గౌరీ అప్పుడు వాళ్ళ నోళ్ళు మూసుకుపోతాయి स्वामी भक्तुरालु अंत वेडुकुंटुन्नदि कदा पुत्र भाग्यानु करुणिंचकूडदा स्वामी तोलुत वारिकुन्न दोषमुनु निवृत्ति चेसी अनंतरं वारि अभीष्टमुनु नेरवेर्चेदुनु देवी ओम नमः शिवाय मीरु मेमु काशी की काल नड़कन वेली वस्तुन्नाम चीकट पड़िनंदुवल्ल ई रात्रि की मी इंट्लो उंडि विश्रांति तीसुकोनि उदयान्ने तिरिगि वेल्लिपोतां उंडवच्चा निस्संदेहंगा काशी यात्र चेसिन वारु दैव समानुलु अंटारु ई संदर्भंलो मीरु मा इंटिकि रावडं मा अदृष्टं दयचेसि मा आतिथ्यानि स्वीकरिंचंडि एक्कड पिल्ललु कनपडडं लेदे परमेश्वरुनि करुण अंदरि पट्ला उंटुंदि कानी तेलुसो तेलियको चेसिन तप्पुकि मीकु पिल्ललु लेरु ऋतु समयंलो नुव्वु उपयोगिंचिन नी बहिष्टु वस्त्रान्नि नुव्वु निर्लक्ष्यंतो विसिरि वेशावु अदि ओक पावु पुट्ट मीद पडिंदि पुट्टलो गुड्डु चील्चुकोनि बयटिकि वस्तुन्न पावु पिल्ललु आ रक्तं पडगाने चनिपोयायि వాటి తల్లి యొక్క శాపం వల్ల మీకు పిల్లలు కలగలేదు దీనికి పరిహారం అంటూ ఏమీ లేదా ఉంది ఇక్కడికి చేరువలో సుబ్రహ్మణ్యేశ్వరుని పుణ్యక్షేత్రం ఉంది पोदगोट्टुकोनी ओ पावु पालु तागुतुंटे आ पावुनि नेनु चंपानु తర్వాత ఇంటికి వెళ్తే ఎక్కడ చూసినా పాము పుట్టలే బాబు గారు అయ్యో మయంగా ఉంది బాబు గారు ఎక్కడ చూసినా ఒకటే పాములు ఇంట్లో ఉండడానికి భయంగా ఉంది తాతయ్య బ్రహ్మహత్యకు సమానమైన దోషాలు 16 ఆ 16 దోషాల్లో అతి ముఖ్యమైనది సర్పదోషం అందుకని ముందు శాస్త్రోక్తంగా ఈ పాముకి కర్మకాండ చేయక తప్పదు कर्मकांड पूर्तैन तर्वात नाग विग्रहान्नि इक्कडे प्रतिष्ठिंचि पूजिंचुकुंदां ना संतं नी रूपं ना संतं नी यब्बुनु ना संतं ఏయ్ కామనాగ నాగరాజు కుమార్తెని బలాత్కరించాలని చూస్తున్నావా నీ చూడా నీవేనాడైతే తప్పు చేశావో ఆనాడే నిన్ను లోకం నుంచి వెళ్ళగొట్టుండేవాణ్ణి నీ తల్లిదండ్రుల మొహం చూసి ఫోన్ లేకదాని కనికరించి నేను ఇన్నాళ్ళు ఊరుకున్నాను దైవ భక్తి రాజ భక్తి గురు భక్తి
ఇవి లేని వారికి ఎవరకైనా ఈ నాగలోకంలో స్థానం లేదు నీలో ఉన్న నాగశక్తి నశించుగాక నిన్ను ఈ క్షణం నుంచి శాశ్వతంగా ఈ నాగలోకం నుంచి బహిష్కరిస్తున్నాను బహిష్కరిస్తున్నారా ఆ శక్తిహీనుణ్ణి చేస్తారా సంతోషం 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 నేనేమైనా పర్వాలేదు ఆ నాగవీరుడు భూలోకంలో ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా అయ్యో ఉన్నటువంటి పుట్టెలిసిందేంటి ఇల్లి అయ్యగారి చెప్పేయాలి ఇగ్రం అన్న చాట పుట్టెలిసింది అయ్యగారు శాస్త్రి గారు ఇదే ప్రత్యక్ష నిదర్శనం ఆ నాగేంద్రుడే తరతరాలుగా తనని ఆరాధించుకోమని ఇక్కడ వెలిశాడు ఈ దైవమే మన ఊరికి రక్ష అమ్మా నన్ను అత్తవారింటికి పంపించండి ఏదమ్మా నీ అత్తవారిల్లో ఒక సామాన్యమైన పావని తెలిసి తమ సొంత బిడ్డలా భావించి నాగవీరునికి ఎవరైతే కర్మ చేసి గుడి కట్టి పూజలు చేస్తున్నారో వాళ్ళే నా వాళ్ళు నాగవీరుని సమాధి నా మెట్టి నిల్లు అదే నా అంతఃపురం భక్తుల కోరికలు నెరవేరుస్తూ అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను అమ్మా తల్లిదండ్రుల మాటలను బిడ్డలు వినాలి బిడ్డల కోరికలను తల్లిదండ్రులు నెరవేర్చాలి నన్ను ఆశీర్వదించి పంపించండి సర్వ దోషములను నివృత్తి చేయుటకి ఈ విధంగా నాగసుందరి అక్కడ నాగదేవతగా వెలసింది మీరు చేసిన తప్పును ఒప్పుకొని అక్కడ నాగసులను ప్రతిష్టాపన చేయండి మీకు సంతాన భాగ్యం కలుగుతుంది అలాగే చేస్తాం దయచేసి మీరే ముందుండి ఈ కార్యక్రమాన్ని జరిపించండి నాగదోష పరిహారార్థం నాగ ప్రతిష్టంచ గరిష్యతి దంపతులకు నమస్కారం చేయండి స్వామి ఇప్పుడు ఆశీర్వదించిన వారు ఎంత ఆశ్చర్యం వారిద్దరూ సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే అయ్యుండాలి ఆది దంపతుల ఆధ్వర్యంలో ప్రతిష్ట జరిగిందంటే ఈ క్షేత్రం నిస్సందేహంగా మహాపుణ్య క్షేత్రం అవుతుంది మీరిద్దరు చాలా అదృష్టవంతులు తప్పక మీ కోరిక నెరవేరుతుంది గౌరీ గౌరీ ఏమైంది గౌరీ ఓ కదలకుండా పడు ఉన్నటువంటి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందమ్మా కట్టుకోవడం కష్టం ఆలస్యమైతే తల్లి బిడ్డలిద్దరికీ ప్రమాదమే ఇంట్లో మొగుళ్ళు ఊళ్ళో వైద్యుళ్ళు అందుకే రామాపురం తీసుకెళ్దాం అమ్మా అట్టనే
गौरी 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 गौरमा आश्चर्य कड़पो बिड अडन तिगे रेणाल की प्रमादमकना बाबू का सोते अंत नागम अम्मा ना भार्य बिडल प्राणा तो कापड़ेवम्मा जन्मता नीक रुणपड़ उठा नी अग्रह तो पुटन ये बिड की नागलक्ष्मी अने पेर पड़ता ఏటత్తమా పాము రాలేదు మనం పెట్టిన పాలు దాగలేదు నిజమే కొల్లా మాటలో పెట్టి మనసులో అనుమానం ఉన్న వాళ్ళు పాలు పెట్టి మన ఆగమ తాగుతుందా నువ్వు చెప్పినట్టే నేను పుట్టక పూజ చేసిన తర్వాతే నాకు మంచి భర్త దొరికాడు ఆ అమ్మ అనుగ్రహంతో తల్లినయ్య భాగ్యము కలిగింది నాగలక్ష్మి నా కూతురు వికార రూపాన్ని చూసి తోటి పిల్లలు ఎవరూ దగ్గరికి చేరనివ్వడం లేదు ఆ దేవుడు నేను ఏ పాపం చేశానని నాకు శిక్ష విధించాడు నా మోహం చూస్తే నాకే అసహ్యంగా ఉంది చూస్తే బాగుండు అనిపిస్తుంది అసలు ఏం జరిగింది మీ ఇల్లు కట్టుకోవడానికి తీసుకున్న స్థలంలో ఓ పెద్ద పొట్ట ఉంది మా వారు ఆ పొట్టను కొట్టించి అందులో పావుల్ని కాల్పించేశారు ఆ తర్వాత ఇది ఇలా వికారంగా తయారైంది మీ తప్పును ఒప్పుకొని మనమ్మ నాగమ్మ పుట్టకి ప్రతిరోజు వచ్చి భక్తితో పూజించి ప్రదక్షిణ చేస్తే తల్లి కరుణిస్తుంది కూర్చోండి శాస్త్రి గారు మన సాంప్రదాయం ప్రకారం పిల్లవాడికి 25 ఏళ్లు నిండిన తర్వాత ధర్మాధికారిగా పట్టం కట్టడం ఆనవాయితీ ఇప్పుడు మా అబ్బాయి శివశంకర్కి ఈ శ్రావణానికి 25 ఏళ్లు నిండినాయి అందువల్ల వాడికి ధర్మాధికారిగా పట్టం కట్టాలని నిర్ణయించుకున్నాను अलाका Thank you.
ధృతరాష్ట్రుడు గుడ్డివాడని ఆయన భార్య గాంధారి కళ్ళ గంతలు కట్టుకుని మహాపతివ్రత అయింది. పెళ్ళ మోగదని వీడు మాట్లాడడం మానేసి సతివ్రతుడయ్యాడు. ఏమిటో నువ్వు నీ పూజలను నీవంతా పంపకెక్క నిప్పంటుకుందా అని కంగారు పడి చస్తున్నావు. చూడక, నేనే పని చేసినా శ్రద్ధతో భక్తితో శాస్త్రోక్తంగా చేస్తాను. ఇవాళ శ్రీరామం కదా, అందుకే మా వారికి శ్రీరాముడు వేషం వేసి పూజ చేస్తున్నాను. నేను ఏ దేవుణ్ణి చూడలేదు కదా, అందుకని అందరి దేవుణ్ణి మీరులోనే చూసుకోవాలని ఆశ. వచ్చే శుక్రవారమే లగ్నం బహుదివ్యంగా ఉందండి. చాలా సంతోషం అన్నపూర్ణ. దీర్ఘ సుమంగళి. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. నాన్నగారు ధర్మాధికారి వద్దిల్లాలి అనండయ్యా. ధర్మాధికారి ధర్మాధికారి. అవునయ్యా.